ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం పరిస్థితులు ఉద్యోగులకు కంటిమీద కొనుకు లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ టెక్ కంపెనీల్లో పనిచేసే వారు మాత్రం వణికిపోతున్నారు. ఉద్యోగాలు ఎప్పుడు ఊడతాయో అన్న భయంలో కాలం వెళ్లదీస్తున్నారు. అమెరికాకు చెందిన దిగ్గజ మల్టీనేషనల్ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ కూడా లేఆఫ్స్ జాబితాలో చేరిపోయింది. తన వర్క్ ఫోర్స్ లో సుమారు 5% అంటే 11,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపించే పనిలో ఉంది. ఇప్పటికే కొందరికి బెయిల్స్ కూడా చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు యూకే బ్రాడ్కాస్టర్ స్కై న్యూస్ నివేదించింది. బ్లూంబెర్గ్ రిపోర్టు ప్రకారం తాజా రౌండ్ లేఆఫ్స్ లో భాగంగా ఇంజనీరింగ్ డివిజన్ ఉద్యోగులు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది. మైక్రోసాఫ్ట్ గతేడాది కూడా ఉద్యోగులను పెద్ద మొత్తంలో తీసేసింది. ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో ఆర్థిక పరిస్థితులు క్షీణిస్తుండడం, డిమాండ్ పడిపోతుండడం కారణంగా కంపెనీల ఆదాయాలు పడిపోతున్నాయి. ముఖ్యంగా టెక్ కంపెనీలు ఎక్కువగా నష్టపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగులను తీసేస్తున్నాయి. కష్టమే అయినా తప్పట్లేదని చెబుతున్నాయి. ఇప్పుడు ఇదే కారణం చెప్పింది మైక్రోసాఫ్ట్. 2022 అర్థభాగంలో ఆర్థిక మాంద్యం భయాలు ఉద్యోగులను ఎంతలా భయపెట్టాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెద్ద పెద్ద కంపెనీలు ఊహించని విధంగా ఉద్యోగులకు చలకిచ్చాయి. అమెజాన్ 18,000 మందికి పైగా ఉద్యోగులను ఇంటికి పంపించగా మెటా 11,000 మందిని తొలగించింది. ఇక ట్విట్టర్, యాపిల్, గూగుల్ ఏం తక్కువ తినలేదంటూ లేఆఫ్స్ చేశాయి. దేశీయంగా కూడా ఐటీ కంపెనీలు మరీ పెద్ద మొత్తంలో కాకున్నా పర్ఫార్మెన్స్ బాగాలేదన్న పేరుతో కొందరిని తీసేశాయి. అన్ని రంగాలకు ఈ లేఆఫ్స్ బెడద విస్తరించింది. అమెజాన్, ట్విట్టర్, ఫేస్బుక్ మాతృ సంస్థ మెటాల బాటలో తాజాగా మైక్రోసాఫ్ట్ చేరింది. ఆర్థిక అస్థిరతలు, మాంద్యం పరిస్థితుల నేపథ్యంలో వ్యయ నియంత్రణ పేరుతో టెక్ సంస్థలు భారీగా ఉద్యోగులపై వేటు వేస్తున్న సంగతి తెలిసిందే.